వెల్కమ్ టు టీవీ 7 న్యూస్. నా పేరు హానా. ఈరోజు మనం మాట్లాడుకుని పోయేది మేనేజింగ్ హోమ్ అండ్ ఫైనాన్సెస్. ఫ్యామిలీ ఫైనాన్సెస్ గురించి ఈరోజు మాట్లాడడానికి మన గెస్ట్ మిస్టర్ సుహాసన్ అండ్ మిస్సెస్ అన్నపూర్ణ వచ్చారు. థ్యాంక్ యూ హానా ఫర్ హ్యావింగ్ అస్ హియర్ అండ్ వీ థ్యాంక్ టీవీ 7 ఫర్ హ్యావింగ్ అస్ హియర్. It's a very great opportunity to be in the studio and to discuss about family finances. Idi family and finances, management of family and finances anedi, it's a very vital topic, chala important subject idi. Ee rojulo manu chusukunnatlayite oka family, oka middle class family anedi etla finances ni manage cheskovali, how to be debt free, how to live a debt free life anedi చేసుకోవడానికి ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఐ థింక్. మిస్సెస్ అన్నపూర్ణ మీరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. యా మేము ఇక్కడ అంటే వీఆర్ గ్లాడ్ టు షేర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్. ఇట్స్ బీన్ 10 ఇయర్స్ దట్ యునో వీఆర్ మ్యారిడ్ అండ్ వీఆర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ మేనేజ్ అవర్ ఫైనాన్సెస్ డెట్ ఫ్రీ అండ్ లివింగ్ హ్యాపీలీ అండ్ సాటిస్ఫైడ్ విత్ యునో ద థింగ్స్ దట్ వీఆర్ హ్యావింగ్ ఇన్ అవర్ లైఫ్. సో yep, and it is very important to manage. If you manage, you can live a carefree life. That's very you know, important. We have a healthy family and you know our relationships will be healthy, so there are many advantages of managing them properly. So today we're discussing a common man's perspective on managing family and finances. More to Suhaasan, so, Mr. Suhaasan? Yeah, sure. Today if we see there are two significant forces that rule the world. Rendu pramukhyamaina shaktulu unnai mana jeevithanni rule chesedi. So we usually say it is good and evil, but I would say it is God and wealth. God and wealth ani endukuntunna ante wealth is something, there's a very beautiful saying in English which I really like. The love of money is a root of all evil. So general ga etla untadante dabbu sampainchadam anedi mukhyame, adi prati okkariki prati okka individual lo it's a very important thing and it's a necessary. But aa dabbu sampainche kramamlo if you develop that love towards it, ante inka sampainchali lekapothe inka saripogapovadam lekapothe inka aasha peragadam inka ఇది నాకు సరిపోవట్లేదు అనేది ఒక ఎండ్ అనేది లేకపోవడం అనేది ఇట్స్ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ హెవక్ టుడే. సో దేర్ షుడ్ బి సమ్ బ్యారియర్ సమ్ ప్లేస్. అంటే మనకి మన హద్దులేంటో, మనకెంత అవసరం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వి సే దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ వాంట్ అండ్ నీడ్. నీడ్ అంటే మనకి ఏంటి అవసరం, మన అవసరం ఏంటి. వాంట్ అంటే మన డిజైర్, అంటే ఇది సరిపోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఫోన్ వచ్చింది మార్కెట్లో, ఇవాళ ఒక ఫోన్ వచ్చింది, అది ఆ ఫోన్ చూసి మనం దాని ఫీచర్స్ అన్నీ తెలుసుకునే లోపలే రేపు ఇంకో ఫోన్ వచ్చేస్తుంది. సో ఎలక్ట్రానిక్స్ అని అట్లాంటి దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ మనకి అంటే ఒక ఎండ్ అనేది లేదు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు పుట్ అ బ్యారియర్ ఫర్ అవర్ సెల్వ్స్. ఎక్కడ మనకి ఎక్కడ ఆగాలి, where we shouldn't go overboard anedi. So I believe the greatest gift God has given is common sense. Common sense anedi prati okkaliki untadi. Aa common sense ni manam etla use chestam, etla utilize chestam anedi very important. So as a common person, if you ask me na jeevitham gurinchi maatladalante, I was in financial crisis sometime back. అంటే మేమిద్దరం వి బోత్ వర్ వర్కింగ్, బట్ స్టిల్ మేము సంపాదించేది మాకు సరిపోవట్లేదు. ఇద్దరం సంపాదిస్తున్నా కూడా మాకు ఆ శాలరీ అనేది సరిపోవట్లేదు అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ అమౌంట్ అండ్ ఇట్స్ నాట్ ఎ హ్యూజ్ ఫ్యామిలీ. మేము ఉండేది నలుగురమే, నలుగురికి కూడా ఆ శాలరీ సరిపోవడం ఏంటి. అది కాకుండా ఇంకా మళ్ళీ నేను క్రెడిట్ కార్డ్స్ వాడడం, లేకపోతే ఇంకా డెట్స్లోకి వెళ్ళడం, హ్యాండ్ లోన్ తీసుకోవడం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర. సో ఇట్ వాజ్ రియలీ అంటే చాలా ప్రాబ్లమేటిక్ ఉండేది. ఒక పాయింట్ ఎట్లా వచ్చిందంటే నాకు నిజంగా అంటే ఒక రియలైజేషన్ వచ్చింది, నేను ఏం చేస్తున్నా,
వేర్ ఆమ్ ఐ గోయింగ్ టు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మీ, ఇట్లా ఎంత దూరం వెళ్ళగలుగుతా నేను. సో ఈ విధంగా ఆలోచించినప్పుడు నేను దెన్ ఐ వన్ ఫైన్ డే ఐ సాట్ డౌన్, నేను కూర్చొని చేసి నేను నిజంగా ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది. మనకి ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు అనుకోండి, అతని ఇంట్లో ఒక ఫ్యాన్ ఫిక్స్ చేయాలనుకోండి, హీ డజంట్ హ్యావ్ టు కాల్ అన్ ఎలక్ట్రీషియన్, హీ కెన్ ఫిక్స్ ఇట్ బై హిమ్సెల్ఫ్. సేమ్ థింగ్ లైక్ ఏ ప్లంబర్ ఉన్నాడు అనుకోండి, ప్లంబర్ అతని ఇంట్లో ట్యాప్ ఫిక్స్ చేయాలంటే ఆయన చేసుకోగలుగుతాడు. నాకు అనిపించింది నేను చదివిన చదువు ఏంటి, నేను కామర్స్ చదివాను, నేను కామర్స్ చదివి ఉండి నేను నా హోమ్ ఫైనాన్సెస్ నేను సరిగ్గా నేను యూటిలైజ్ చేయలేకపోతున్నా, లేకపోతే దాన్ని కరెక్ట్గా నేను చూసుకోలేకపోతున్నాను, దాన్ని కరెక్ట్గా నేను ఛార్జ్ తీసుకోలేకపోతున్నాను నేను. సో ఐ దట్ రియలీ పించ్డ్ మీ. అంటే బీయింగ్ అన్ అకౌంటెంట్, నేను ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నాను నేను, అండ్ ఐ హ్యాండిల్ ఆల్ ది పిఎన్ఎల్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్స్, ఆల్ దిస్ అండ్ దట్. అంత లార్జ్ స్కేల్లో చేస్తున్న నేను హోమ్ నా ఇంట్లో చిన్న, అంటే నా ఖర్చులేంటి, నా ఎక్స్పెండిచర్ ఏంటి, నా ఇన్కమ్ ఏంటి, దాన్ని నేను మేనేజ్ చేసుకోలేకపోతున్నాను. దెన్ ఐ సెడ్ ఓకే, దిస్ ఇస్ డన్, నో మోర్ ఎంటర్టైన్ సచ్ థింగ్స్. సో దెన్ ఐ సాట్ డౌన్, నేను కూర్చొని చేసి దెన్ ఐ సాట్ డౌన్, ఐ జోటెడ్ డౌన్ ఎవ్రీథింగ్, నా సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఏంటి, ఎక్కడెక్కడి నుంచి నాకు ఇన్కమ్స్ వస్తున్నాయి, ఓకే ఐ లిస్టెడ్ దామ్. దెన్ నా ఎక్స్పెండిచర్స్ ఏంటి, ఒక వన్ ఫుల్ మంత్ అంతా నేను కూర్చొని మొత్తం నేను స్టడీ చేశాను, నేను పెట్టే ఖర్చు ఏంటి, నేను ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నా, కూరగాయలు కొంటున్నావా, లేకపోతే గ్రోసరీస్ కొంటున్నావా, లేకపోతే కార్కి ఫ్యూయలా, లేకపోతే పిల్లలకి స్కూల్ ఫీయా, లేకపోతే సో వెనెవర్ వీ గో అవుట్ వాట్ వీ ఈట్ అవుట్ సైడ్. సో ఆల్ దీస్ థింగ్స్, ఎవ్రీ పెట్టీ థింగ్, చిన్న చిన్న విషయం కూడా నేను ఐ స్టార్టెడ్ లిస్టింగ్ డౌన్, ప్రతి ఒక్కటి ఖర్చు పెట్టేది నేను. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద మంత్ ఐ వాజ్ ఏబుల్ టు మేక్ అ లిస్ట్ ఆఫ్ ఆల్ ది ఎక్స్పెండిచర్స్ అండ్ ఆల్ ది ఇన్కమ్స్ దట్ ఐ హ్యావ్. సో ఇట్స్ నాట్ హ్యూజ్ ఇన్కమ్స్ బట్ సింపుల్ ఇన్కమ్స్. సో బేసికలీ ఆర్ శాలరీస్ అండ్ లైక్ సమ్ ఇంట్రెస్ట్, బ్యాంక్ ఇంట్రెస్ట్ దట్ వి రిసీవ్. సో అవి లిస్ట్ డౌన్ చేసుకున్న తర్వాత దెన్ ఓకే ఐ థాట్ ఓకే, సో నౌ I have my incomes and I have my expenditures. So I need to have a control on this. దీనిలో కంట్రోల్ అనేది ఉండాలి నాకు. ఇప్పటిదాకా నాకు దీని మీద కంట్రోల్ లేదు, కంట్రోల్ తప్పింది. నేను ఎంత సంపాదిస్తున్నాను, ఎంత ఖర్చు పెడుతున్నాను, దాని మీద ఒక కంట్రోల్ అనేది లేదు. సో టు డూ దాట్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ద బడ్జెటింగ్. సో ఈ ఎక్స్పెండిచర్ అంతా నాకు, ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్ ఫ్యూయల్కి ఇఫ్ ఐ సే ఒక 2,000 rupees ఐఎమ్ స్పెండింగ్, సో మై మంత్లీ బడ్జెట్ ఫర్ కార్ ఫ్యూయల్ ఈస్ 2,000 rupees అట్లా. సో ఇఫ్ వీ గో అవుట్ యాజ్ అ ఫ్యామిలీ అండ్ ఇఫ్ వీ ఈట్ సమ్వేర్, సో ఫర్ దట్ ఇఫ్ ఐఎమ్ స్పెండింగ్ లైక్ 1,000 to 1,500 rupees, సో మై బడ్జెట్ ఫర్ దట్ మంత్ ఈస్ 1,000 or 1,500 rupees. సో దాట్ వే ప్రతి ఒక్క దానికి ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వస్తుంది, లేకపోతే సెల్ ఫోన్కి ఎంత ఖర్చు పెడుతున్నాం. అంటే సీ దీస్ ఆర్ వెరీ మైనర్ థింగ్స్. అంటే వినడానికి ఎట్లుంటుంది అంటే మనకి చిన్న చిన్న విషయాలే కదా ఇవి, అంటే అంత అవసరమా అనేసి. బట్ ఏంటంటే ఈ చిన్న విషయాలు దే మ్యాటర్ అ లాట్. ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ విత్ దీస్ స్మాల్ థింగ్స్, ఈ చిన్న చిన్న విషయాలు ఏవైతే మనము హ్యాండిల్ చేయడంలో మనం ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ ఇన్ సచ్ థింగ్స్, హౌ కెన్ వీ హ్యాండిల్ బిగ్గర్ థింగ్స్. సో ఇఫ్ ఐఎమ్ ఫెయిత్ఫుల్ విత్ మై ఫ్యామిలీ అండ్ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాండిలింగ్ మై ఎక్స్పెండిచర్స్, ఆబ్వియస్లీ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ మై వర్క్. సో అదే ఫెయిత్ఫుల్నెస్, అదే గ్రాటిట్యూడ్ టువర్డ్స్ వర్క్ అనేది అది ఆబ్వియస్గా నాకు నా వర్క్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో క్వశ్చన్ టు యూ మిస్సెస్ అన్నపూర్ణ, వాట్ డూ యూ థింక్ ఆఫ్ హ్యావింగ్ ట్రాన్స్పరెన్సీ అబౌట్ ఫైనాన్సెస్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్? యా, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే దిస్, యు నో, మనీ, లైక్ యు నో హి సెడ్, మనీ ఇస్ ద రూట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో లవ్ ఆఫ్ మనీ, యా, ఫైనాన్సెస్ అనేది ఫ్యామిలీలో ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇఫ్ దాట్ ఈస్ ఇన్ ప్లేస్, ఇఫ్ వీ హ్యాండిల్ దట్ ప్రాపర్లీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ప్లేస్. సో యునో, ఫ్రమ్ ద టైమ్ వీ గాట్ మ్యారీడ్, వన్ థింగ్ దట్ వీ హ్యావ్ డిసైడెడ్ దట్ ఐ వాజ్ ఆల్సో వర్కింగ్ అండ్ హీ వాజ్ ఆల్సో వర్కింగ్, దట్ యునో, మేము ఫైనాన్సెస్లో వీ విల్ బీ ట్రాన్స్పరెంట్, వీ విల్ నాట్ హైడ్ ఎనీథింగ్.
నేను ఎంత ఖర్చు పెట్టేది, ఎంత స్పెండ్ చేసేది యూనో, బికాజ్ అది నేను ఈ మధ్య చాలా చూస్తాను. సంబడి యూనో ఇఫ్ ఉమెన్ ఇస్ వర్కింగ్, దే డోంట్ వాంట్ టు షేర్ ద ఫైనాన్సెస్, దే డోంట్ వాంట్ టు ఫైన్ యూనో షేర్ ఇట్. బట్ హియర్ వీఆర్ నాట్ దేర్ టు కంపీట్ విత్ ఈచ్ అదర్, వీఆర్ వర్కింగ్ లైక్ ఎ టీమ్. సో దట్ ఈజ్ అ వన్ పాయింట్ దట్ వీ మేడ్, దట్ యూనో మేమిద్దరం యూనో వీ విల్ బీ ట్రాన్స్పరెంట్ ఇన్ అవర్ ఫైనాన్సెస్. మన పిల్లలకి ఫస్ట్ ట్రాన్స్పరెంట్ ఉండే ముందు ఫస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్కి ఉండాలి ట్రాన్స్పరెన్సీ. సో దాట్ ఈస్ సో హీ నోస్ హౌ మచ్ ఐమ్ గెటింగ్, హౌ మచ్ ఐమ్ స్పెండింగ్, అండ్ ఐ నో హౌ మచ్ హీస్ గెటింగ్ అండ్ హౌ మచ్ హీస్ స్పెండింగ్. సో దాట్ వీ మేక్ షూర్. అండ్ ఇట్స్ నాట్ దట్ యు నో ప్రతిసారి వీ హ్యావ్ నెవర్ ఫెయిల్డ్, వీ హ్యావ్ బీన్ పర్ఫెక్ట్ ఇన్ హ్యాండ్లింగ్ ఫైనాన్సెస్. నో, ఇట్ వాస్ నాట్ ద కేస్. ఇనిషియల్ ఇయర్స్ ఆఫ్ అవర్ మ్యారేజ్ ఎస్ వీ ఆల్సో హ్యాడ్ అవర్ టఫ్ టైమ్ అండ్ వీ ఆల్సో ఫెయిల్డ్ ఇన్ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ ఓవర్ ద ఇయర్స్ వీ హ్యావ్ అండర్స్టుడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ నౌ యు నో వీ హ్యావ్ స్టార్టెడ్ మేనేజింగ్ దెమ్ ఇన్ అ ప్రాపర్ వే. అండ్ వీ సీ దట్ యు నో ఫ్యామిలీ ఈస్ బికమింగ్ బ్యూటిఫుల్ by putting money in a proper place, by handling it in a proper place. And and the same thing, you know, because we want to set an example for our children also. So you know, this thing, because we see that chaala matuku problems lo families lo problems ochedi double degare edanna gaani ante the main thing enno problems ochedi you know, most of the families are broken. Or husband and wife lo, you know, they don't have a peace or some disturbance comes in the family because of the finances. Right. Because we have understood that we made a choice that, you know, we will put that in place. We'll be transparent and we'll manage them properly. And I must say that, you know, wife plays an important role in terms of managing finances, you know, and like he said, there was a time where he wanted to figure out everything and, you know, manage properly. So I was convinced with that idea. Na tarafu nundi nen emaithe cheyagalthano, you know, I did everything, like, you know, understanding. So this is what he used to do. Every month kuchoni he would put everything, all the budgeting, idi mana expenses, deen kinta, every small detail, you know, the medical bills or the milk or the newspaper or the phone bills, everything. We put everything. And you know, and we also know how much money we are left to, you know, save or do anything. So because everything was transparent, there was no misunderstanding. Transparency lekapothe em avutadante, he feels that I'm spending more on myself, and I'll feel that, you know, he's spending more on himself. There'll be unnecessary misunderstanding. So he would do everything, and then that also would give me a clear picture to manage the home and to run the home properly in the finance, you know, in the budget that we have, how much I can spend for my kids, how much I can spend for the vegetables, how much I can spend, you know. So we sorted out. So we know how much, you know, money is going, you know, in what way we are spending, enta undi, and how much we can spend on our luxuries and how much we can. So everything was planned. And we really, you know, the family and our relationship and also our relationship with our children improved after we started managing finance properly. Right. So see, basic ga manam transparency ante dani ardham chusukunte manam transparency ante see edi ma madhyalo daagi ledu, em daabarikam ledu. So there's nothing that I'm hiding from her or she is hiding from me, which actually builds a you know, trustworthy relationship, which is very important for a marriage to work. And family ante entandi, it's wife, husband and kids, right? And it's a combined effort with from all of us, each of us. So if I'm hiding something from her, ante ippudu nenu naaku na salary, for example, let us say 1,000 rupees ankonde, 1,000 rupees ani cheppakunda taniki aa na salary 500 ani cheppesesi, and I am doing all XYZ things with the rest of the 500 rupees. So, where, what am I doing? Where am I going? Like, in the first instance, I should have that conviction, like, okay, I'm not a bachelor anymore. Right? Yes, I was a bachelor, but now I'm a family man. I'm a husband. I'm the head of the family. So, there are responsibilities on my shoulders, and there are people who are dependent upon me. So
ప్రతి ఒక్క హస్బెండ్ నేను ఐ వుడ్ అడ్వైజ్ ప్రతి ఒక్క హస్బెండ్ షుడ్ రియలైజ్ దట్ హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆర్ హీ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ది ఫ్యామిలీ సో ఇఫ్ వీ అండర్స్టాండ్ దట్ పాయింట్ అండ్ వెన్ వీ అండర్స్టాండ్ దట్ పాయింట్ వీల్ బి ఆటోమేటికలీ రెస్పాన్సిబుల్ అండ్ వీల్ ఫీల్ దట్ రెస్పాన్సిబుల్ వీల్ ఫీల్ దట్ గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ ఎవ్రీ టైమ్ సో ఐఎమ్ ఎర్నింగ్ ఎక్స్పైజీ అమౌంట్ అండ్ ఐ టెల్ దట్ హే దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ సో ఈవెన్ బిఫోర్ వీ గాట్ మ్యారీడ్ ఆల్సో ఐ హ్యాడ్ లోన్స్ సో ఈవెన్ బిఫోర్ వీ గాట్ మ్యారీడ్ దిస్ ఇస్ ఈవెన్ బిఫోర్ వీ గాట్ మ్యారీడ్ సో ఐ టోల్డ్ హర్ సి దిస్ ఇస్ వాట్ ఐ ఎర్న్ ఓకే సో దిస్ ఇస్ మై సాలరీ సో ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ అ బ్రైటర్ పిక్చర్ ఆఫ్ వాట్ ఐ ఎమ్ ఓకే అండ్ దీస్ ఆర్ ద లోన్స్ దట్ ఐ హ్యావ్ అండ్ ఐ హ్యావ్ టు పే ద బ్యాంక్ దిస్ మచ్ ఐ హ్యావ్ అ కార్ లోన్ ఐ హ్యావ్ అ పర్సనల్ లోన్ అండ్ ఐ హ్యావ్ దీస్ థింగ్స్ టు టేక్ కేర్ ఆఫ్ ఓకే సో ఇప్పుడు తను పెళ్ళై నాతో నా దగ్గరకు వస్తుందంటే ఇట్స్ నాట్ జస్ట్ షీల్ బీ ఎంజాయింగ్ ది గుడ్ థింగ్స్ ఫ్రమ్ మీ బట్ అట్ ద సేమ్ టైమ్ షీల్ బీ ఆల్సో టేకింగ్ పార్ట్ ఆఫ్ ది యునో ఐ వుడ్ సే ద డెట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో ఆ విధంగా తనకి నేను ఐ వాజ్ వెరీ ట్రాన్స్పరెంట్ విత్ హర్ అండ్ ఐ సెడ్ ఇట్లా ఉంది పరిస్థితి సో వీ హ్యావ్ టు మేనేజ్ దీస్ థింగ్స్ సో వీ హ్యావ్ బీన్ బ్యాచులర్ అండ్ యూ హీన్ ఐ హ్యావ్ బీన్ అ బ్యాచులర్ అండ్ యూ హీన్ అ స్పిన్స్టర్ బట్ నౌ ఓకే ద మ్యాటర్ ఇస్ డిఫరెంట్ సో వీ హ్యావ్ టు కంబైన్ వాట్ వీ ఎర్న్ అండ్ వీ హ్యావ్ టు సీ వాట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అండ్ లోన్స్ విషయంలో కూడా ఐ వాజ్ వెరీ ఓపెన్ విత్ హర్ బికాస్ ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పలేదనుకోండి తనకి ఇట్ విల్ బీ అ సడన్ సర్ప్రైజ్ ఓ నువ్వెవరు ఎప్పుడు నాకు చెప్పలేదు అట్లా అంటే యు నెవర్ స్పోక్ అబౌట్ దీస్ థింగ్ దట్ యూ హ్యావ్ అ లోన్ యూ హ్యావ్ టు క్లియర్ ఇట్ అనేసి అట్లా సో ఐ ఫెల్ట్ దట్ వే డ్యూరింగ్ దట్ టైమ్ దట్ ఐ హ్యావ్ టు బీ ఆనెస్ట్ అండ్ ఇట్ రియల్లీ డెవలప్స్ ఎ వెరీ యునో ట్రస్ట్ బేస్డ్ రిలేషన్షిప్ వెన్ యూ డూ దట్ వెన్ యూ ఓపెన్లీ స్పీక్ అబౌట్ యువర్ నాట్ ఓన్లీ యువర్ పాజిటివ్ ట్రైట్స్ బట్ యూ ఆల్సో స్పీక్ అబౌట్ యువర్ వీక్నెసెస్ right so trust worthy relationship anadi build avutundi and every time there was a debt or a loan or anything it was never like adi tanadi tane chusukovali naadi nene chusukovali anedi ledu I mean we both work to help each other you know and intlo even if we have to bring an item or you know when even for the school or something related to the kids if we want to buy a new item we always discuss and it's not like tanishtam tane techkon na ishtam nen techkon atla kaadu gan but we used to always discuss and I mean we just discuss and we think if it is the right thing for the family mm-hmm. and if something it works out for us so and that is also helping us you know we're making a decision together so you know that is also very important బికాస్ అదేమవుతుందంటే ఈగో వస్తుంది ఇఫ్ హీస్ బాయింగ్ సంథింగ్ నాకు చెప్పకుండా తను తెచ్చుకున్నాడు కాబట్టి నేను కూడా ఇప్పుడు ఏదో ఒకటి తెచ్చుకోవాలి ఇంకోటి ద కాంపిటీషన్ లాగా బట్ యునో ద వెరీ ఫస్ట్ థింగ్ మనం డిస్కస్ చేసి తెచ్చుకుంటే దెల్ బీ పీస్ అండ్ యునో సమ్ టైమ్స్ ఐ మైట్ సే దట్ ఐ వాంట్ యునో లెట్స్ గెట్ దిస్ ఇన్ అ హౌస్ అండ్ హీ మైట్ థింక్ ఇది మనకి ఇప్పుడు యూస్ కాదేమో అని దెన్ ఐమ్ కన్విన్స్డ్ అవును యూస్ కానప్పుడు so when we discuss we also know adi okariki oka time lo important anipistadi but the other thing other person looks it from a different angle so that way we are also you know managing discussion is good we understand each other needs we understand the needs of our family so that's how anything we want to get in our house also or any decisions related to our children their education or you know jobs or insurances or anything we want to do we always make sure that we discuss with each other and once we are convinced about it appudu we go ahead so that's another thing my next question was to something similar mm-hmm. so ante manam chaala matuku vinnamu my life my rules atlage my money my wish what do you think of that statement yeah see to be honest you know imagine we see you know people have become so self you know independent you know self-centered
But you know, we know that marriage is something, when we are coming into marriage, when we are coming into this relationship, we know that, you know, manam single ga undadaniki ishtapadatledu, mana own life manam undadaniki ishtapadatledu kabatte marriage cheskuntunnam. So marriage cheskunna tarvata nenu na ishtam unnattu untanu ante it's all individuals this thing. But you know, we together wanted unity in everything. So నా ఇష్టం వచ్చినట్టు అంటే దెను ఐ విల్ ఓన్లీ ఇన్వైట్ ప్రాబ్లమ్స్ ఇన్ మై ఓన్ లైఫ్. వీ హ్యావ్ సీన్ ఇఫ్ థింగ్స్ వేర్ వీ వాంటెడ్ టు లివ్ ఇన్ అవర్ ఓన్ వేస్, యు నో వీ ట్రైడ్ దాట్ ఆల్సో, బట్ యు నో ఇట్ డెంట్ వర్క్అవుట్. బట్ వెన్ యూ వాంట్ హ్యావ్ అ హెల్దీ ఫ్యామిలీ, వెన్ యూ వాంట్ టు హ్యావ్ హెల్దీ రిలేషన్షిప్స్, వెన్ యూ ఆల్సో వాంట్ టు రేస్ చిల్డ్రన్ ఇన్ అ వెరీ గుడ్ యు నో హెల్దీ ఫ్యామిలీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. Because you know, family antene, it's a sacrifice, and there is a sacrifice, understanding, ivanni important. Only then you can have a healthy family. And when you're having a healthy family, you raise healthy kids, and healthy kids, you know, you're raising healthy generation actually, right. So we are setting an example for the younger generation, we are setting an example for our kids. They are watching us daily, they are watching us, you know, 24 hours a day. So you know, I'm not convinced. Maybe there are many women who actually says that, you know, my will, my wish, my money and all, but I'm really not convinced that by that idea. And that really, you know, is not it doesn't work out for a healthy finance also, to maintain a finance. Because as a family, we made a goal that, you know, we will have proper finances, we will be debt free, we will be happy with what we are earning. Mm-hmm. You know, we will not burn ourselves to impress others. The first thing that we made is, you know, we are not going to impress others. So that's one thing.